సో అలా శంకరుడు సర్వాంతర్యామి, పరమేశ్వరుడు సర్వాంతర్యామి, మహేశ్వరుడు కూడా సర్వాంతర్యామి. అయితే సో కాళ్ళు ముడుచుకొని కూర్చోవడం ఇంతమంది గురువుగారు చెప్పినట్టుగా ఈ మధ్య మరీ చిన్నపిల్లలకు ఏమైపోతుందంటే పెద్దవాళ్ళు అంటే గౌరవం లేకుండా పోతుందండి. భర్త అంటే భార్యకు గౌరవం లేకుండా పోతుంది, భార్య అంటే భర్త గౌరవం లేకుండా పోతుంది, ఇవన్నీ అంటే బావ అంటే మరదలకు గౌరవం లేకుండా పోతుంది. మొన్న ఇట్లనే ఒకరింటికి వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత వాళ్ళు వచ్చి కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు. నాకు కొంచెం అన్ఈజీ అనిపించేసింది. అరే వంటి బంధువులు వచ్చాము, సడన్గా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు, ఏంటి ప్రాబ్లం, ఏంటి ఎట్లా చెప్పాలి ఈ విషయం? అంతలోనే వాళ్ళ హస్బెండ్ వచ్చాడు. వాళ్ళ హస్బెండ్ వచ్చినా కూడా ఆమె అలానే కూర్చుంది. వాళ్ళ అత్త మామ అందరు వచ్చారు. నేను ఇంకొక మిత్రుడు కలిసి వెళ్ళాము. అట్లనే కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది. ఎట్లా చెప్పాలి ఏంటి అని మనసులో బాధగా ఉండే బయటకు వచ్చిన తర్వాత అడిగాను, ఏంటండి మీ ఆవిడ అలా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది ఏంటి అని చెప్పేసి. మా ఆవిడకు కాళ్ళ నొప్పులండి. ఒక్కసారి ఆమె కాలు మీద కాలు వేసుకుంది కూర్చుందంటే మినిమం గంట సేపు అయినా కాలు తీయదండి వయసు. ఈ కాళ్ళ నొప్పుల సమస్యలు మాత్రం అందరినీ బాధ పెడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకు ఉన్నట్టుండి నైట్ టైంలో ఆ కాళ్ళలో మరి ఏం జరుగుతుంది ఏందో కాళ్ళు అట్లనే తిమ్మిర్లు వచ్చేస్తాయి. ఇక కొన్ని ఏరియాల్లో వెస్టర్న్ టాయిలెట్స్ ఉంటాయి, కొన్ని ఇండియన్ టాయిలెట్స్లో ఉంటాయి. ఇండియన్ టాయిలెట్స్లోకి వచ్చిన తర్వాత తిమ్మిర్లో ఇన్ని రకాల సమస్యలు. అందుకోసమే కాళ్ళు నొప్పులు రాకూడదు అంటే మనం ఏం చేయాలంటే వెయిట్ తక్కువ చేసుకోవాలి. ఓకే, ఈ వెయిట్ తక్కువ చేసుకొని బరువు తగ్గించుకుంటే ఎటువంటి కాళ్ళు నొప్పులు రావు అని అర్థం. కొందరు ఏం చేస్తారు తెలుసా, మగవాళ్ళకి ఎటువంటి కాళ్ళు నొప్పులు ఉండవు, భర్తకి ఏమండి అబ్బా నేను మీ పైన కూర్చుంటానండి అని చెప్పేసి ఆమె వచ్చి కూర్చుందనుకో. జనరల్గా మనోడైతే 5 నిమిషాల్లో లేస్తాడు, కానీ అరగంట అయినా లేవడా, ఎందుకంటే అవి అప్పటికప్పుడు వచ్చినటువంటి కాళ్ళ నొప్పులు కదా. సో అలాగే ఒక అతను కారులో కూర్చుంటాడు. నా అటువంటి ఒక సేల్స్మెన్ వెళ్ళేసి, సార్ నా దగ్గర కొన్ని సాక్సెస్ ఉన్నాయి తీసుకుంటారా? సాక్స్లు వదిలేవయా? లేదు సార్ తీసుకోండి, చాలా బాగుంటుంది సార్, ఇవి కాటన్ సాక్స్ ఇవన్నీ కూడా మీకు ఏ ప్రాబ్లం రాదు సార్, ఎండాకాలం కూడా ఎటువంటి స్మెల్ అటువంటిది ఏమి ఉండదు సార్, నీట్గా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి, ఈ సాక్స్ తీసుకోండి. లేదయ్యా నాకు అవసరం లేదు. సార్ 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 ప్లీజ్ సార్, పొద్దునుండి పొద్దున్నుండి భోజనం కూడా చేయలేదు సార్, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, టీ కాఫీ కూడా ఏం తీసుకోలేదు సార్, ఆకలిస్తుంది సార్, పొద్దున్న మార్నింగ్ 8 o'clock నుండి ఈవినింగ్ 8 వరకు ఇదే ట్రాఫిక్ జామ్లో తిరుగుతూ ఉన్నాను, అమ్ముతూ ఉన్నాను సార్, ఏ ఒక్కరు కూడా తీసుకోవట్లేదు సార్, ప్లీజ్ సార్, సార్ ఈ సాక్స్ తీసుకోండి సార్, ఈ 5 రకాల ఈ 5 పేర్స్ ఉన్నటువంటి సాక్స్ కేవలం 50 రూపీసే సార్, ప్లీజ్ సార్, ఇందులో నాకు వచ్చేది కూడా జస్ట్ 5 రూపీసే సార్, ప్లీజ్ తీసుకోండి సార్ అంటే, లేదయ్యా నేను తీసుకోనయ్యా ఈ సాక్స్లో. మీరే అలా అంటే ఎలా సార్, కారులో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు డబ్బులున్నవాళ్ళు, మా అటువంటి వాళ్ళు ఎలా బ్రతుకుతారు సార్, సార్ తీసుకోండి సార్ ప్లీజ్ సార్, అఫ్కోర్స్ మీరు చాలా క్వాలిటీ సాక్సెస్ వాడతారు, నేను కాదనట్లేదు, కానీ ఇవి కూడా చాలా క్వాలిటీ ఉన్నాయా సార్, ఇవి కాటన్ ఫ్యాబ్రికేషన్స్తో ఉన్నటువంటి సార్, ఏ ప్రాబ్లం ఉండదు సార్, మీరు మార్నింగ్ ఒకసారి వేసుకుంటే మళ్ళీ ఈవినింగ్ వరకు అలానే ఫ్రెష్గా ఉంటాయి సార్ అంటే, లేదయ్యా సార్ నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి ఇవ్వు సాక్స్ ఇవ్వు అనగానే సాక్స్ ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత బా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నిజంగా ఇంకా ఈ 50 రూపాయలతోటి హాయిగా సరుకులన్నీ కొనుక్కొని హ్యాపీగా భోంచేస్తాను సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అన్న తర్వాత ఆయన అంటాడు అనమాట, చూడు బాబు ఈ సాక్స్ నేను ఎందుకు తీసుకున్నానంటే నీకు కాన్ఫిడెన్స్ లెవెల్ రావడానికి తీసుకున్నాను, నువ్వు ఇంకా బాగా అమ్మగలగాలి అనే ఉద్దేశంతో తీసుకున్నాను, యాక్చువల్గా నాకు కాళ్ళు లేవు బాబు అని చెప్పేసి కార్ డోర్ ఓపెన్ చేస్తాడనమాట. సో దట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ. సమ్టైమ్స్ మనకు అక్కర్లేని వస్తువులను కూడా కొన్ని సందర్భాల్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఇట్లనే ట్రాఫిక్ జామ్లో వెళ్తూ ఉన్నాను. ఒక ముసలాయన కొన్ని పెన్నులు పట్టుకొని వచ్చాడు. చాలా పెద్ద పెన్నులు, అవి పెద్ద పెన్నులు అంటే చాలా పొడుగ్గా ఉంది, యూజ్ అండ్ త్రో పెన్నులు అనమాట. ముసలాయన చూస్తే చాలా ఓల్డ్, 70 సంవత్సరాలు ఉంటాడు. అక్కడున్నటువంటి ట్రాఫిక్ జామ్లో అక్కడున్నటువంటి ట్రాఫిక్లో కార్లన్నీ ఆగాయి. అందరికీ అమ్ముతున్నాడు, అమ్మా ఈ పెన్నులు తీసుకోండి సార్, పెన్నులు తీసుకోండి సార్ అని. ఈ రోజుల్లో పెన్నులు ఎవరు వాడతారండి, అన్నీ మొబైల్సే వచ్చేసాయి. కానీ ముసలాయన ఎంత బాధపడి ఆడ అమ్ముతూ ఉన్నాడు. నాకు అనిపించేసింది పర్లేదులే తీసుకుందాం, నాకు అవసరం లేదు కానీ తీసుకుంటే అట్లీస్ట్ ఈయన కొన్ని డబ్బులన్నీ వస్తాయి, కడుపు నిండా భోజనం అన్న చేస్తాడని చెప్పేసి ఆ పెన్నులు తీసుకొని వచ్చాను. ఒక 4-5 పెన్నులు చాలా పోడుగ్గా ఉంటాయి అన్నమాట. బట్ సమయం దొరికినప్పుడల్లా ఆ పెన్నుతో రాస్తూ ఉంటాను. చాలామంది అడుగుతుంటారు ఆఫీస్కి వచ్చేసి, మహేష్ పెన్నులు భలే ఉన్నాయి అని చెప్పేసి. అప్పుడు నేను కూడా చెప్తూ ఉంటాను అన్నమాట వాళ్ళకి, నేను ఇలా ఒక ముసలాయన అమ్ముతుంటే తీసుకున్నాను, అవసరం లేదు బట్ ఎందుకో నాకు తీసుకోవాలనిపించింది అన్నప్పుడు. ఒకవేళ మన మాటలు మంచిగా నమ్మి వాళ్ళు కూడా అవసరం లేకుండా తీసుకున్నారనుకోండి, ఇటువంటి వాళ్ళకి ఉపయోగపడతాయి. బట్ ఏ పెన్ను మాత్రం ఎప్పుడో ఒకసారి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. మీరు కూడా ఇటువంటి ఏదన్నా ఉపయోగకరమైనటువంటి పనులు చేస్తే చాలా బాగుంటుంది, డెఫినెట్గా మీరు అందరు కూడా చేస్తూ ఉంటారు. అట్లా అని చెప్పేసి నేను ఏదో చెప్పినా అని చెప్పేసి మీరు అవసరం లేకున్నా తీసుకొని మీ ఇంటికి పోయారనుకో, మీ ఆవిడ విపరీతంగా తిట్టేస్తుంది మిమ్మల్ని. అప్పుడు ఏమండి ఏం తీసుకొచ్చారండి, ఏం అవసరం లేని తీసుకొచ్చారేంటండి, పుచ్చిపోయినటువంటి టమాటాలు తీసుకొచ్చారేంటండి అంటే, కాదే ఆ మహేష్ గారు చెప్పాడు రేడియోలో, లేదండి తీసుకుంటే మంచివి తీసుకోవాలి కానీ ఇవేం తీసుకొచ్చారో అని చెప్పేసి గొడవ పెట్టేశారు. అంటే మన మనసుకు ఏదైతే అనిపిస్తే అది చేయాలి. అయ్యో పాపం తీసుకుంటే కొంచెం పర్వాలేదు కదా అని చెప్పేసి అనుకున్నప్పుడు మాత్రం తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే అంతకంటే ముందు ఎక్కడో రీసెంట్గా ఒక 2 కోడి పుంజులు ఉంటాయన్నమాట, టిక్ 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 టిక్. ఇప్పుడు చిన్నప్పుడు మనము చేతిలో పట్టుకొని ఇలా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే అటొక్క కోడి పుంజు ఇటొక్క కోడి పుంజు అట్లా వస్తూ ఉంటాయి. అవి చూసారు ఎప్పుడన్నా, మీరు చూసారు కదా. నాకు చాలా రోజుల తర్వాత ఆ బొమ్మ వాళ్ళు అమ్ముతూ ఉన్నారనమాట ట్రాఫిక్లో. అరే ఇది చిన్నప్పుడు మనం ఆడుకుందే, భలే గుర్తొచ్చింది అని చెప్పేసి నా మనసుకు నాకు తెలియకుండానే అవి ఇమ్మీడియట్గా కోడి పుంజులు అది ఒకటి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. చూసినప్పుడల్లా ఏదో అనుభూతి, ఏదో ఆనందం, చిన్నప్పుడు మనం ఆడుకున్నాం కదా అని చెప్పేసి. ఇప్పుడు అటువంటివి కూడా దొరకట్లేదు తెలుసా. అలాగే రీసెంట్గా ఒక తీర్థం అని చెప్పేసి ఒకటి సాగుతూ ఉంటుందన్నమాట మా ఊరి పక్కన. చిన్నప్పుడు 25 అనేదో అంటారు దాన్ని, రంగురంగులు ఉంటుంది, బ్లూ కలరు, రెడ్ కలరు, ఎల్లో కలరు, అలా రకరకాలుగా. తింటే నోరంతా తీయగా ఉంటుంది, ప్లస్ ఆ కలర్ కూడా మన నోటికి అంటుతుంది అనమాట. అవి ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి చూశాను, బట్ అవి ఎక్కడ దొరకలేదు. చిన్నప్పటి జ్ఞాపకాలు, కాలం మారింది, మనుషులు మారిపోయారు, తినే వస్తువులు పెరిగిపోయాయి. గట్టుకుంటే వాటి కోసం చూశానమాట, భలే అనిపించేసింది నాకు కదా. చిన్నప్పుడు మనం ఏవైతే ఆడుకుంటామో అవి మళ్ళీ మనకు ఏదో ఒక రూపంలో కనబడుతుంటే చూడండి, భలే అనిపిస్తుంది వాటిని చేస్తే. వెల్ మామాస్ అండ్ మామీస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు తెల్లారిందో ఈ మామా. ఎలా ఉన్నారు అందరు, ఏం చేస్తున్నారు, బాగానే ఉన్నారా? ఏం బాగుండో ఏందో మామ, ఈ సమయం ఒక్కటి చేంజ్ అయిపోయింది, టైమింగు. మేము ఏ టైంకి లేస్తామో ఏ టైంలో అనుకుంటున్నామో అర్థమవుతుంది. మొన్నటి వరకు పడుకున్న అలవాటు కదా మామ, పడుకొని లేచి చూసే వరకు 8:30 అవుతుంది. అరే రే రే అమ్మ అప్పుడే 8:30 అయిపోయిందని చెప్పేసి తొందరగా ఫ్రెష్ అయిపోయి ఆ కంప్యూటర్ల ముందు కూర్చొని వర్క్ స్టార్ట్ చేసి టెన్షన్ అయిపోతుంది మామ అని మగవాళ్ళు. అసలు లేట్గా లేస్తున్నామండి మహేష్ గారు, లేచి చూసుకునే వరకు 8 అవుతుంది. అయ్యో పిల్లలకు అవన్నీ సెరిలాక్లు అవి ఇవి కలిపియాలి, సీరియల్ తినిపించాలి, బ్రేక్ఫాస్ట్లు చేయాలి అని చెప్పేసి కొందరనుకుంటారు. ఏది ఏమైనా కూడా కొద్ది రోజులు అలవాటు పడిపోతే అన్నీ సెట్ అయిపోతాయి. ఓకే, వెల్ మామాస్ అండ్ మామీస్, ఇక ఈరోజు ఎవరైనా పుట్టినరోజులు ఉన్నాయా, పెళ్లి రోజులు ఉన్నాయా, చక్కగా వాళ్ళకి విష్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆలస్యం చేయకుండా 9705222005కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి సాహితీ గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల తరపు నుండి కూడా సాహితీకి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తెలియజేస్తున్నాము ఫ్రమ్ తెల్లారిందోయ్. ఎస్, వండర్ఫుల్ విషెస్ తెలియజేశాము. అలాగే ఈరోజు ఎవరైనా పెళ్లి రోజులు కనుక జరుపుకున్నట్టయితే వాళ్ళకి హృదయపూర్వకంగా పెళ్లిరోజు శుభాకాంక్షలు ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్. అలాగే అమెరికాలో ఉంటున్నటువంటి మన మిత్రుడు మనోజ్ మామ కొద్ది రోజులు మన దాంట్లో ఆర్జేగా చేశాడు, బోల్డ్లన్నీ ఇంటర్వ్యూస్ చేశాడు. ఇప్పుడు కొంచెం లాక్డౌన్ వల్ల బిజీ అయిపోయాడు. సో మనోజ్కి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్. ఎస్, హైదరాబాద్ అంతా కూడా మార్నింగ్ నుండి కాసింత డిస్టర్బ్గా ఉంది. ఎమ్మెల్సీ ఎలక్షన్ల జోరు కొనసాగుతోంది, కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది. మొత్తానికైతే టీఆర్ఎస్ ఆధిక్యంలో కనబడుతోంది మనకు. ఇంకా మెల్లమెల్లగా నత్తనడక సాగుతూ ఉన్నాయి ఓట్ల లెక్కింపన్నీ కూడా. మిత్రుడు మల్లన్న కూడా మంచి ఆధిక్యత సాధించాడు. కంగ్రాట్యులేషన్స్ మావా. మల్లన్న మేమిద్దరం మంచి ఫ్రెండ్స్మి. ఆయన తీన్మార్ మల్లన్న చేసిన పంచలు కూడా మనకు చాలా క్లోజ్ ఫ్రెండ్. షేర్ చేసుకున్నాను మార్నింగ్ ఆల్ ది బెస్ట్ మావా అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకే, ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఈ రోజుకు చాలా బ్యూటిఫుల్ ఒక మ్యాజిక్ ఉంది ఈరోజులో. ఈరోజు డేట్లో ఒక మ్యాజిక్ ఉంది. మీకేం తెలుసా? అది ఐడియా ఉందా? ఈరోజు డేట్కి ఒక మ్యాజిక్ ఉంది. ఏంటా మ్యాజిక్? 9705222005కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క రోజుకి ఒక మ్యాజిక్ ఉంటుంది. బట్ ఈరోజు మాత్రం అందరికీ అర్థమయ్యే మ్యాజిక్. ఇది మళ్ళీ 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 ఎప్పుడు కూడా రాదు. ఎప్పుడో మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత వస్తుందట. బట్ ఈ రోజుకున్నటువంటి ఆ ప్రత్యేకత ఏంటో సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ డెఫినెట్గా మీ టాలెంట్, మీ కవితలు, మీ మాటలు, మీ ఆటలు, మీ పాటలు అన్నీ ఉండనే ఉంటాయి. అలాగే చాలా అంటే చాలా లేటెస్ట్ అప్డేట్స్ కూడా తీసుకురావడం జరిగింది మీ అందరి కోసం. సో మనం సరదాగా తీసుకున్నటువంటి ఫనీ క్వశ్చన్ ఏంటంటే, ఈ రోజుకున్నటువంటి స్పెషాలిటీ ఏంటి? ఒక ఆమె మెల్లగా డాక్టర్ దగ్గరికి వెళ్ళిందనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి డిప్రెషన్తో బాధపడుతున్నటువంటి ఒక మహిళ ఒక మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళిందనమాట. తెలుసు కదా, డిప్రెషన్తో బాధపడితే ఎలా ఉంటారు అందరూ. అలాగే మానసిక వైద్యులు కూడా చాలా గమ్మత్తుగా ఉంటారు. ఓకే, అయితే డాక్టర్ అంటున్నాడు అనమాట, హలో, ఏం పేరు, మీ పేరేంటి? నా పేరు సో అండ్ సో అండి. ఓకే, ఏంటి మీ ప్రాబ్లం ఏంటండి? అంటే డాక్టర్ గారు, నాకు ఏమైందో అర్థం కావట్లేదండి. నా మైండ్లో ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉన్నాయండి. ఆపుకుందామన్నా కూడా ఆగట్లేదు. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు డాక్టర్ గారు అంటే, ఏంటమ్మా ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడం అనేది కామనే కదమ్మా, మీకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి నాకు కొంచెం వివరంగా చెప్పగలరా అనగానే, అవునండి, ఈ ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే, ఇప్పుడు ఉదాహరణకు మీ హాస్పిటల్ వచ్చినప్పుడు బయట ఓపీలో ఒక్క పేషెంట్ కూడా లేడండి. అప్పుడు ఒక్క పేషెంట్ కూడా లేకుండా ఉంటే ఈ డాక్టర్ గారి జీవనం ఎలా సాగుతుంది? అయ్యో, ఎలా బతుకుతాడు ఆయన? ఆయన చదువుకు ఎంత ఖర్చు పెట్టుంటారు? కొన్ని కోట్లు ఖర్చు పెట్టుంటారు మీరు. పైగా ఇంత పెద్ద హాస్పిటల్ కట్టించడానికి మీకు ఎంత ఉంటుంది? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుంటారు మీరు? మీరు బ్యాంకు లోన్ ఎలా తీరుస్తారు? అలాగే మీకు పిల్లలు ఉంటే వాళ్ళని ఎలా చదివిస్తారు సార్? సరే, పిల్లలు చదువులు సాగక, అటు అప్పులు తీరక, జీవనం గడపక మీ భార్య జెండా ఎత్తేస్తే ఎట్లా సార్? ఇలాగే కంటిన్యూ అయితే ఏదో ఓ రోజున మీరు ఏదో ఓ చెట్టుకు వేలాడతారు కదా. ఇవన్నీ ఒకటే ఆలోచన సార్ అనగానే అప్పుడు డాక్టర్ గారు తీవ్రమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళారు. నీ అమ్మ, నాకున్న సమస్యలే నాకు ఎక్కువైపోయినారంటే ఇది విపరీతంగా వచ్చేసి నన్ను డిప్రెషన్లోకి పడేసిపోయిందని చెప్పి కొందరు అలాంటి పేషెంట్లు కూడా చాలామంది ఉంటారనమాట. సో మానసిక సమస్య, అందుకోసం డిప్రెషన్ నుంచి మనం జయించాలంటే ఏమండి, ఒకటే చెప్తున్నాను నేను, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు వచ్చేసి డిప్రెషన్. సో ఇదేంటంటే సమ్టైమ్స్ ఎక్కడికో దారితీస్తూ ఉంటుంది. ఈ సమస్యకు ఎండలో కూర్చోవడం వల్ల చక్కటి పరిష్కారం లభిస్తుందండి. ఎండలో కూర్చోవడం వల్ల ఏం మాట్లాడుతున్నారు? 40-45 డిగ్రీల సెల్సియస్ ఎండలో కూర్చోవడం ఏంటాయా, నాకు అర్థం కాదు, నువ్వు భలే మాట్లాడుతావు మావా నువ్వు అంటే, అది కాదండి. వినండి వినండి, ఇగో ఇదే ప్రాబ్లం. ఈ సమస్యకు ఎండలో కూర్చోవడం వల్ల చక్కటి పరిష్కారం లభిస్తుంది అని చెప్పేసి మానసిక వైద్యులు చెప్తూ ఉన్నారనమాట. అంటే ఉదయాన్నే ఎండలో కూర్చోవడం వల్ల మన శరీరం ఉత్తేజం చెంది మెదడులో పాజిటివ్ ఆలోచనలు వస్తుంటాయి అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. మరీ ఎక్కువసేపు కాకుండా ఒక 15 నిమిషాలు మాత్రమే ఎండలో కూర్చోవాలి అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు ఏం చేయండి, మార్నింగే లేవండి, చక్కగా కాఫీయో టీయో తీసేసుకొని, లేదంటే చక్కని పాలు, లేకుంటే ఏదో ఒకటి తీసేసుకొని అలా ఎండలోకి నడవండి. మీ ఇంటి వెనకాలో, ఇంటి ముందైతే బాగుండదులేండి, ఇంటి వెనకాలో మంచిగా లాన్ అది ఉంటుంది కదండి, హాయిగా సన్ రైజ్ని ఎంజాయ్ చేసుకుంటూ ఆ ఒక 15 నిమిషాలు అలా గడపండి, మొత్తం సెట్ అయిపోతుంది. అలాగే మనం ఎప్పుడు చెప్తుంటాం, మార్నింగే మనము కొన్ని కాల్స్ వస్తుంటాయి. మార్నింగే సడన్గా మీ మమ్మీ కాల్ చేసింది అనుకో, మార్నింగే ఏ అమ్మ కాల్ చేస్తుంది, ఫోన్ లిఫ్ట్ చేయాలి అని చెప్పేసి, అమ్మా అంటే, హాయ్ బిడ్డ, బాగున్నావా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను బిడ్డ, నువ్వు అంత మంచేనా? ఆ అమ్మతో మాట్లాడారనుకోండి, వండర్ఫుల్ ఫీలింగ్. ఇంకొక ఫ్రెండ్తో మాట్లాడారనుకోండి ఒక రకమైనటువంటి ఫీలింగ్. పొరపాటున మనకు నచ్చినటువంటి ఒక ఫ్రెండు సడన్గా కాల్ చేశాడనుకో, అబ్బా ఫ్రెండ్తో తర్వాత మాట్లాడండి. కానీ పాజిటివ్ కాల్స్ ఉంటాయి, కొన్ని పాజిటివ్ కాల్స్ ఉంటాయి అన్నమాట. మార్నింగే అది కూడా మనం మాట్లాడవచ్చు. కానీ ఫస్ట్ మనం మాట్లాడేది, ఫస్ట్ మనకు కనిపించేవాళ్ళు, ఇవన్నీ కూడా పాజిటివ్ మనం స్టార్ట్ చేస్తే డే మొత్తం కూడా చాలా అంటే చాలా పాజిటివ్ అయిపోతుంది అనమాట. ఇట్లా అని చెప్పేసి నేను మార్నింగే ఏదో కొత్త నెంబర్ వస్తుంది, డెఫినెట్గా ఇది పాజిటివ్ కాల్ అయ్యి ఉంటుందని చెప్పేసి కొత్త నెంబర్ రాగానే లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేయగానే యాదగిరిగుట్ట దగ్గర ఫ్లాట్లు అమ్ముతున్నా సార్ తీసుకుంటారా, ఇక అంతే. ఆ డే మొత్తం ఫ్లాట్ల గురించే ఆలోచన. నాకు ఎవడే ముచ్చట చెప్పినా అరే అక్కడ ఫ్లాట్ ఉంది, ఇక్కడ ఫ్లాట్ ఉంది అని చెప్పేసి అట్లా మార్నింగే అట్లా వెరీ గుడ్ స్టార్ట్ ఇన్ ద మార్నింగ్. చక్కగా మార్నింగ్ స్టార్ట్ చేశారు, ఈవినింగ్ మొత్తం అలానే ఉంటుంది. మార్నింగే నవ్వుకున్నారనుకో కాసేపు, ఈవినింగ్ కూడా డెఫినెట్గా అలానే. మార్నింగే మీ ఆవిడతో మీరు గొడవ పెట్టుకున్నారనుకోండి, అయిపోయా. గొడవ పెట్టుకున్నా కూడా దాన్ని పాజిటివ్లోకి తీసుకొచ్చి ఆమె నవ్వించారనుకోండి, బ్యూటిఫుల్గా ఉంటుంది. యస్మన్తో మాట్లాడడానికి వీరేంద్ర సిద్ధంగా ఉన్నారు, అలాగే సుధా గారు సిద్ధంగా ఉన్నట్టున్నారు. హాయ్ వీరేంద్ర మామ, నమస్తే. నమస్తే సార్, నమస్తే. బాగున్నారండి? బాగున్నాను. నేను స్టార్టింగ్ నీ కాల్ ఎందుకు మాట్లాడాను తెలుసా, అందుకోసమే నీలో ఉన్న పాజిటివ్ కొంచెం నవ్వుతూ ఉంటావు, చలకిగా మాట్లాడుతుంటావు అని చెప్పేసి కాల్ తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నీ తర్వాత సుధా గారితో మాట్లాడదాం అనుకున్నాను. అమ్మా మీకంటే ముందు ఆయన వీరేంద్ర కాల్ చేశాడమ్మా. కాదమ్మా ఇప్పుడు అది కాదమ్మా, ఇప్పుడు నేను వీరేంద్ర కంటే ముందే నేను పక్కన పెట్టేసి నీ కాల్ తీస్తున్నాను అనుకో, మామా మీరు వీరేంద్ర ఫీల్ అయిపోయి మామ ఏంది మామ నేను ఎప్పుడో కాల్ చేశాను, మీరు లైన్లోకి తీసుకున్నారు, సుధా గారు మీకంటే ముందు వచ్చారు, మీకు ఆడవాళ్ళతో మాట్లాడమే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి అన్నారు అనుకో, ఇక నా డే మొత్తం దీని గురించి. అందుకోసం చెప్పడు అగ్గిపొల్లకు కూడా అదే రఫ్ చేసే పేపర్ లేకుండా ఫైర్ అయిపోద్ది మామ మాటలతోటి. అదే కదా వచ్చిన ప్రాబ్లం. సుధా గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి మామ. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? బాగున్నాను మామ, ఏం లేదు ఇప్పుడైతే ఖాళీగా ఉన్నాను, మీ షో వినడానికి రెడీగా ఉన్నాను, అట్లాగే మీరు ఇవాళ వచ్చారు. ఓకే, అయితే మా ఫ్రెండ్ను చాలామంది లేడీస్ తిట్టారట ఈరోజు. అయ్యో వీరేంద్ర చెప్పండి. మా ఫ్రెండ్ బాధపడుతూ ఉన్నాడు, పాపం చాలా అంటే చాలా డిస్టర్బ్ అయ్యాడు. నైట్ టైము మార్నింగే అంటే ఇంతకుముందే వచ్చాడు ఆఫీస్కి, డల్గా ఉన్నాడు. అరే ఏమైందిరా, ఎందుకు ఇట్లా డల్గా ఉన్నావు ఏంటి, నిన్ననే కదరా మొన్ననే కదా మీ పెళ్ళి అయిపోయింది, నిన్ననే కదరా నీ శోభన కార్యక్రమం ఏదో అనుకున్నావు, అప్పుడే ఇంత డల్గా ఇంత జీవితం మీద విరక్తి ఎందుకు వచ్చింది నీకు, ఎందుకు ఈ దెబ్బలేంటిరా ఈ దెబ్బలేంటి అని అడిగాను అనమాట. అంటే ఏం లేదు మామ, ఈ కండక్టర్ శోభనానికి ఈ పెళ్లి కూతురును గదిలోకి పంపించడానికి అమలక్కలు అందరు వస్తారు కదా మామ, అమలక్కలు అందరు వచ్చేసి ఆ డోర్ దగ్గర నిలబడతారు కదా, అయితే వీడు అలవాట్ల పొరపాటు ఇట్లా అనేసాడు అనమాట, దయచేసి ఎవరు డోర్ దగ్గర నిలబడద్దండి, అందరు లోపలికి రండి అని అంటారు. అంతే, మెత్త గుడిపోయినట్టు వాళ్ళందరూ. నేనేం చేయాలి మామ, ఆ డోర్ దగ్గర ఎవరు నిలబడద్దమ్మా అందరు లోపలికి రండి అని చెప్పేసి అంటే గుడిపోయారు మామ. బాగుంది. టికెట్కి సరిపడగా టికెట్కి సరిపడగా చిల్లర తెచ్చుకోమనలేదండి ఇంకా. కొందరు అలా ఉంటారనమాట. బాగుంది, చక్కగా ఉంది. ఏం చేశారు పొద్దునుండి వీరేంద్ర? ఏం లేదు సార్, అలా జస్ట్ షో అన్ని విని పనులు చేసుకుంటే ఇలా వెళ్ళాం. బ్యాటరీ డౌన్ అయింది, మీ వాయిస్ వచ్చింది, మీరు సేల్స్ గురించి మాట్లాడుతుంటే మీ ఎంట్రీ విన్నప్పుడు మీరు అమీర్పేట వచ్చి అమ్మిన కత్తుల గురించి అవి నాకు గుర్తొచ్చి మీకు ఒకసారి గుర్తు చేద్దామని వచ్చా. అవునండి, అది నేను ఎట్లా మర్చిపోతాను సార్, ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కుంటున్నాం ఇప్పుడు, అందుకోసమే అమీర్పేటలో ఉన్నాం. మొత్తానికైతే నాకు ఇష్టం మొదటి నుంచి కూడా అమీర్పేట అంటే. అవునండి, మీరు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు చక్కగా పెన్లు ఇలా కొన్నానంటే, మీరు అక్కడ నుండి నడుచుకుని వచ్చి ఇక్కడ కత్తులు అమ్మిన ఆ సంఘటన గుర్తొచ్చి ఒకసారి జస్ట్ రిమైండ్ చేద్దాం అని చెప్పి మిమ్మల్ని పలకరిద్దామని వచ్చా. అమీర్పేటే మనకు అన్నీ నేర్పించింది. అందుకోసమే అమీర్పేటలోనే సెటిల్ కావాలి, అమీర్పేటలోనే అన్నీ ఉండాలని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. ఎందుకో ఇక్కడ అమీర్పేట అంటే పంజగుట్టకు దగ్గరగా ఉంటుంది, మన ఇంటికి దగ్గరగా ఉంటుంది, విలేజ్కి వెళ్ళినా కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అమీర్పేట నుండి ఉప్పల్కి వెళ్ళాలన్నా కూడా జస్ట్ 15 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు, బంజారాయిల్స్కి వెళ్ళాలన్నా వెళ్ళిపోవచ్చు, మడికొండకు వెళ్ళాలన్నా వెళ్ళిపోవచ్చు, సికింద్రాబాద్, కావడిగూడ, ముషిరాబాద్, ఆర్టీసీ ఎక్స్ ఇవన్నీ చాలా దగ్గరనే కదా. అవును మామ, నేను అదే సనత్ నగర్ నుంచి రాణిగంజ్ వరకు సైకిల్ మీద తిరిగాను మామ 2 సంవత్సరాలు సరదాగా. అవునా, 2 సంవత్సరాలు ఎక్కడ ఆపలేదా సైకిల్? ఎట్లా ఆపారా? ఓకే ఓకే, మనం మాట్లాడదాం సుధా గారితో. మాట్లాడదాం సుధా గారు, చెప్పండి అమ్మా, ఏం వండారమ్మా ఇంట్లో ఈరోజు? పొటాటో ఫ్రై సాంబారా? ఈ పొటాటోలు దొరుకుతున్నాయి అమ్మా ఇంకా? ఓ పొటాటో అంటే ఆలుగడ్డ కదా. నాకు ఎప్పుడు ఈ పొటాటో అంటే పొట్లకాయ లాగానే అనిపిస్తుంది. అసలు పొట్లకాయ తినక ఎన్ని రోజులైంది మామ? పొట్లకాయ తినక ఎన్ని రోజులైంది అసలు? ఆ పొట్లకాయను ఈ మజ్జిగలో ఏదో వండుతారండి, ఏదో కర్రీ చేస్తారు మా అమ్మ, చాలా బాగుంటది. పెరుగుపప్పులో వేసుకుంటే ఉడికించి పెరుగుపప్పు పెడితే చాలా చాలా బాగుంటుంది మామ పొట్లకాయ. అది మిస్ అయిపోయాను నేను. ఈసారి పోయేటప్పుడు హైదరాబాద్ లోనే ఫ్రెష్ ఈ పొట్లకాయలు కొనుక్కొని పోయి మా అమ్మతో వండించుకోవాలి నిజంగా కూడా. అది అక్క పెరుగులో వండుతారు కదా అది? అవును మామ, అవును పెరుగులోనే కదా, బాగుంటుంది అది, చాలా టేస్ట్గా ఉంటుంది. యా, అలాగే సుధాకర్ గారు పొట్లకాయతో ఇంకేం వెరైటీస్ చేసుకోవచ్చు సార్? హలో హలో సుధాకర్ గారు సార్, నా పేరు ఎలా చెప్పగలిగారు మీరు? సార్ మీరు కాదు సార్, మన అమెరికా నుండి సుధాకర్ గారు ఉన్నారు కదా, ఆయనతో మాట్లాడారు. సారీ అండి, ఐ వెరీ సారీ సార్, ఐ యామ్ ఆల్సో సుధాకర్. హే, మీరు కూడా సుధాకరేనా? క్యా బాత్ హై సార్, క్యా బాత్ హై, వండర్ఫుల్. అవునవును సుధాకర్ గారు, సుధాకర్ వీరేంద్ర ఉన్నాడు ఇక్కడ. అందరూ వాట్ ఏ వండర్ఫుల్ డే టుడే, ఈవినింగ్ టుడే, ఎక్సలెంట్. మన మహేష్ మామ గారికి మరొకసారి వందనాలు. వందనాలు సార్ మీకు కూడా, 100 వందనాలు, 100 కోటి వందనాలు మీకు. అలా కాదు, చాలా థ్యాంక్ యూ సార్. కానీ మీకు మీరు ఇందాకేదో మన పొట్లకాయ పెరుగు పచ్చడి, నిజంగా అసలు ఆ టేస్టే వేరండి. కానీ పొట్లకాయకి ఎప్పుడు ఎగ్ కలుపుకుని మాత్రం తినద్దు, ఎప్పుడు ఏది చేసినా చెప్పినా ఆ రెండు కాంబినేషన్ కరెక్ట్ కాదు. మిగతా పొట్లకాయని మీరు పెరుగు పచ్చడితో చక్కగా అంటే మిగతా వాట్ ఎవర్ అంటే కూర అన్ని చేసుకోవచ్చు, కానీ పెరుగు ఒక్క దీంతోనే కలుపుకొని చనిపోతుంది. అవునా సార్, ఎందుకు సార్ పొట్లకాయలతో మనం తినకూడదు అది? పొట్లకాయ ఎగ్ రెండు కూడా ఎప్పటికీ కలవ సార్. అవునా, రెండు ఎప్పుడు కలవ, రెండు పాయిజన్ అయిపోతుందని చాలా మంది చెప్పారు. అది ప్రూవెన్ కూడా నాకు తెలిసి. ప్రూవెన్ అది అంటే ఎందుకంటే మామా పొట్లకాయ అంటే పావు మామా, ఆ పాము వెళ్ళి అగ్గిని మింగేద్దు, అందుకని మీకు కూరలో అగ్గి దొరకదని. ఇది అదిరిపోయింది అసలు, పొట్లకాయ అంటే పామును ఎగ్గు తింటది కాబట్టి ఎగ్గు దొరకదు అనమాట, అందుకని ఎగ్గు రెండు కలపద్దు అంట. అమ్మో, ఇంకా నయమయ్యాను నువ్వు హాయిగా. నేను ఆ పొట్లకాయ తిని ఇంకా బాయిల్డ్ ఎగ్గు తింటే నా పరిస్థితి చాలా దారుణంగా ఉండే ఇప్పుడు వచ్చే సండే రోజు. అమ్మయ్యా, అయితే ఈ రోజు ముందుగా చెప్తాం, కానీ పెరుగు పచ్చడి మాత్రం మారద్దండి, చాలా టేస్టీ. అవునా, వండర్ఫుల్ సార్, మొత్తానికైతే చాలా బాగుంది. సుధాకర్ గారు మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు సార్, ఏం చేస్తుంటారు మీరు? నేను విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. మా అందరిది ఒకటే ఊరండి, అందరూ లోకల్. సార్ గౌరవార్థం ఆయన గురించి నేను పరిచయం ఇస్తాను సార్, సుధాకర్ గారి పరిచయం నేను ఇస్తాను. చెప్పండి. సుధాకర్ గారికి పాటలు అంటే చాలా ఇష్టం, చాలా బాగా పాడతాడు. ఏదైనా ఒక టాపిక్ ఇస్తే దాన్ని చక్కగా అరటిపండు ఒలిచిపెట్టినట్టు మనకు పెడతాడు, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందంగా మాట్లాడతాడు, చాలా తక్కువ టైంలో ఎక్కువ మెసేజ్ ఇస్తాడు, చాలా అద్భుతమైన వ్యక్తి. చాలా తక్కువ సమయంలో ఎక్కువ మెసేజ్ ఇస్తారు అన్నమాట. మామాజీ ఇవాళ భోజనం చేయనవసరం లేదు, మన వీరేంద్ర గారు మన అందరికీ మొత్తం అన్నింటిని పెట్టారు పంచవర్ష పర్వణాలతో భోజనం. కరెక్ట్ 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 వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలండి, వైజాగ్ వాళ్ళకి ఎస్పెషల్గా. అండ్ సుధాకర్ గారి నవ్వు కూడా చాలా బాగుంది. అలాగే మనకు పూర్ణ గారు సిద్ధంగా ఉన్నారు. పూర్ణ గారు సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే పూర్ణ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, సహస్రోతలందరికీ కూడా నా నమస్కారాలు. వండర్ఫుల్ సార్. మీరు ఎక్కడి నుండి పూర్ణ గారు? నమస్తే అండి సార్, నాది ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం చిలకపాడు అనే ఒక విలేజ్ సార్. ఓకే, సంతనూతలపాడు. అవును సార్, అవును. ఓకే, బాగుందండి, నైస్ నేమ్. అవన్నీ కూడా మీ ఇక్కడ విలేజ్ ఏమి ఇక్కడ అన్నారు? మా విలేజ్ చిలకపాడు అనే ఊరు సార్. చిలకపాడు, బాగుందండి, చక్కగా. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం నో ప్రాబ్లం. యా, సో ముందుగా మనము సరదాగా ఈరోజు పూర్ణ గారు అండ్ సుధాకర్ గారితో మాట్లాడదాం. ఇద్దరితోటి ఉండండి 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 ఉండండి. మీరు ఎట్లా పోతారు, మీరే ఇంపార్టెంట్. ఏమండి సుధాకర్ గారు? ఏం లేదండి, మీరు వైఫ్ క్యారెక్టర్. ఓకే, చాలా ఇష్టమైన క్యారెక్టర్ చెప్పండి, పర్వాలేదు. మీరు ఒక వైఫ్ క్యారెక్టర్, పూర్ణ గారు హస్బెండ్ క్యారెక్టర్, సుధా గారు మీ అమ్మగారు. ఓకే ఓకే. సో ఏమైందంటే సడన్గా అయితే ఇక్కడ పని చేద్దాం. సుధా గారు ఏం చేద్దామంటే పూర్ణ వాళ్ళ అమ్మగారుగా పెట్టేద్దాంలేండి. ఓకేనండి, అంటే మా అత్తయ్య గారా? మీ అత్తయ్య గారు. మీరు మీరు వాళ్ళిద్దరికి పొట్లకాయ ఎగ్గు టమాటా వండి పెట్టారండి. మీరు ఏంటంటే వాళ్ళిద్దరికి వండి పెట్టారు, పాపం వాళ్ళ ఆకలి మీద తినేశారండి. తిన్న తర్వాత నేను వచ్చి అడుగుతానన్నమాట, ఏమండి ఎలా తింటారు మీరు, ఎంత మీ అత్తగారికి మీ 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 అమ్మగారికి మీరు మీ మీ అత్తగారికి మీ మొగుడికి మీరు పొట్లకాయ ఎగ్గుతో ఎలా వండుతారు ఏంటి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అని మీరు సరదాగా గొడవ పెట్టుకోవడం అనమాట. మీ అత్తగారితో గొడవ షురు అయిపోద్ది మీకు ఇప్పుడు. అండ్ ఎస్పెషల్గా మీ మీ హస్బెండ్ తోటి కూడా పూర్ణ అదర కొట్టేసేయాలి. రెడీయా? ఫస్ట్ మీరు భోజనం చేశారు, భోజనం చేసిన తర్వాత నేను మీ ఇంటికి అతిథిగా వస్తాను. ఏమా సుధా బాగున్నావా? నేను బాగున్నానమ్మా, ఏదో ఊరికే పలకరించి పోదాము, ఏం చేస్తున్నారు ఏమిటి అత్త కోడలు మీరు చక్కగా, మీ ఆయన మరి ఏం చేస్తున్నారు, ఎండాకాలం ఎటువంటి ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా, మళ్ళీ ఏమైనా సెకండ్ వేవ్ అని చెప్పేసి అంటున్నారు కరోనా గురించి, మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా, నువ్వు వ్యాక్సిన్ తీసుకున్నావా సుధా? హలో, వ్యాక్సిన్ తీసుకున్నారా సుధా మీరు? వ్యాక్సిన్ వేయించుకోలేదు ఇంకా, వేయించుకుందామని అనుకుంటున్నా. మా చిన్న వయసు కదా ఏం అవదేమో అని చెప్పేసి పెద్దవాళ్ళకి ముందు మా అత్తయ్య గారికి మా ఆయనకి వేయించొచ్చా. నాకైతే మంచి రెసిస్టెంట్ స్టామినా పవర్లు ఇంకా ఉన్నాయి. మీకు రెసిస్టెంట్ పవర్ బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు ఓకే. మీ 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 అత్తగారికేమో వ్యాక్సిన్ వేయించాలి మీరు ఎట్టి పరిస్థితిలో. మా అత్తయ్య గారిని తీసుకుని వ్యాక్సిన్ వేద్దాం అంటే ఇప్పుడే భోజనం అయితే ఇక్కడ టాపిక్ చేంజ్ ఏంటంటే పొట్లకాయ ఇట్లకాయ పక్కన పెడదాము. మీరు ఎట్లనే వేసి వ్యాక్సిన్ వేయించుకోవాలి, మీ వ్యాక్సిన్ వేయించాలి, మీ అత్తగారితో వ్యాక్సిన్ వేయించాలి. కానీ మీ అత్తగారు మాత్రం వ్యాక్సిన్ వేయించుకోరు ఎట్టి పరిస్థితుల్లో. ఇదేదో కుట్ర ఉన్నది, ఇదో కుట్ర దాగున్నది, మీరెవరు వేసుకోకుండా నాకే ఎందుకు వేస్తున్నారని గొడవ వేస్తుంది అనమాట. అప్పుడు అప్పుడు పూర్ణ కూడా సర్ది చెప్తారనమాట. ఈ టాపిక్ బాగుంది. రెడీయా? ముందుగా హలో సుధామ గారు బాగున్నారా? నేను మీ పక్కింట్లో ఉంటానమ్మా, మీ పక్కింట్లో ఉంటాను కుటుంబరావు గారిని. హలో సుధా గారు, నేను మీ ఎలా ఉన్నారమ్మా? చాలా రోజులైంది మిమ్మల్ని చూడక. అసలు బొత్తిగా కనిపించట్లేదండి, ఇంట్లోనే ఉంటున్నారా? నమస్తే అండి మహేష్ గారు. నమస్తే అండి కుటుంబరావు గారు. నమస్తే అండి. ఓ, మీ అబ్బాయి కూడా పక్కనే ఉన్నాడా? ఏరా అసలు ఈ మధ్య కనపడట్లేదేంటో పూర్ణ. కుటుంబరావు గారు నమస్కారం, నేనండి మన సుధమ్మ గారి కోడల్ని. బాగున్నారా? ఓ, మీరు కోడలా? ఎన్ని రోజులైందమ్మా? అసలు ఎప్పుడో మీ పెళ్లికి వచ్చాను, మళ్ళీ మీరు బయటికి రావట్లేదు. అసలు ఈ ముగ్గురు ఏం చేస్తున్నారు ఏమిటి అనే ఆలోచనలో ఉన్నాను. పిల్ల పెళ్లిలో చాలా బక్కగా ఉండేయండి, ఇప్పుడు కొంచెం బొద్దుగా తయారైపోయింది నీలాగా సుధమ్మ. అంటే పెళ్లికి ముందు మీ అత్తగారు చాలా లావుగా ఉండే, అది కాదు, పెళ్లికి ముందు మీ అత్తగారు మీ ఆయన మేమందరం కూడా వాకింగ్ చేసేవాళ్ళం అమ్మ, లావుగా ఉన్నాము. ఆమె ఓ 80-90 కిలోలు ఉండేది, వాళ్ళ అబ్బాయి కూడా 90 అలా కిలోలు ఉండేది. కానీ విచిత్రం ఏంటో వాళ్ళు సడన్గా వెయిట్ లాస్ అయిపోయారు. నువ్వు పెళ్లిలో చూస్తే బక్కగా ఉన్నావు సుధా, ఇప్పుడు మాత్రం లావు అయిపోయావు. వాళ్ళకి వంట పెట్టట్లేదా నువ్వు? అంటే ఇప్పుడు సన్నగా ఉన్న వాళ్ళే చాలా ఆరోగ్యవంతులని, వంట తక్కువగా అంటే కొవ్వు ఉన్న పదార్థాలు పెట్టడం లేదు. నేను అన్ని కూడా ఏంటంటే వేపడ ముక్కలు వేడన్నాం, ఇంత అన్నం పెడతాం అంతే. ఓకే, ఎక్కువ ఫ్యాట్ అంటే నెయ్యి అవి ఎక్కువ వేయటం లేదు. నాన్ వెజ్ తగ్గించేసాను, ఎందుకంటే రెసిస్టెన్స్ బాగా పెరగాలి కదా ఈ కరోనా ఒకటి వచ్చి. అది కరెక్టే, మరి వాళ్ళు 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 బక్కగా అవుతున్నారు, నువ్వెందుకు లావు అవుతున్నావు? నేను అవడానికి కారణం ఏంటంటే వీళ్ళిద్దరికి వండి ఎగరబెడతారు, వీళ్ళిద్దరికి వండి పెట్టి ఏం పెట్టట్లేదమ్మా మీకు? శుభ్రంగా కట్టట్లేదంటే ఎలా అవుతుంది? ఇది మరీ బాగుంది. నేను వాళ్ళకి పెట్టి లాస్ట్ లో మా ఆయన గారి కంటే నేను తింటాను. కొంచెం పప్పు అన్నం పెడుతుంది, సాయంత్రం ఇంకా అంతే ఒక రొట్టె పడేస్తుంది నా మొహాన. ఇంకేముందండి? ఏమిటండి ఇంతకన్నా ఇంకేం తింటారండి ఎవరైతే మాత్రం? కాదమ్మా కాదమ్మా, ఒక్క నిమిషం అమ్మా, మీ అత్తగారికి రాత్రి ఇప్పుడు ఒక రొట్టె పడేస్తే సరిపోద్దామా? నువ్వు అది పద్ధతేనా? అది ఏమయ్యా పూర్ణ? కుటుంబరావు గారు వింటున్నారా అండి? కుటుంబరావు గారు నేను వింటున్నానండి. మీ ఆవిడని మీరు కంట్రోల్ పెట్టుకోవచ్చు కదండి, కంట్రోల్ పెట్టుకోవచ్చు కదా మీ ఆవిడను. నేను ఏదన్నా మాట్లాడుతామంటే మా అమ్మగారు మా ఆవిడ గారు చూసారండి, మాటే దూరమే ఇట్లా. కొవ్వు పదార్థాలు ఏ పదార్థాలు తింటే కొవ్వు వస్తుందని అసలు పెట్టకపోగా ఉన్న కొవ్వును కరగదీస్తుందండి మా ఆవిడ. సార్ ఇప్పుడు ఆ ఉన్న కొవ్వు అంటే ఎక్కువ ఉంది కాబట్టి కరగదీసిన సరిపోయింది అనుకోండి. నేను కరగదీసి ఇప్పుడు ఈ వయసులో నేను మొదలేను కదండి, వాళ్ళకి ఏమైనా వస్తే అందుకే కొంచెం తగ్గించి పెట్టి కొంచెం అది ఏవైతే ఉన్నా అవి నేను తినేస్తున్నాను. కారణం ఏంటంటే వీళ్ళందరికీ చేసుకునేసరికి నా ముడుకులు ఎంత అన్యాయం అమ్మా, ఇది పద్ధతేనా ఇది నీకు సుధా? సార్ కుటుంబరావు గారు, మా అమ్మగారు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం లేదండి, కాస్త మీరైనా సర్ది చెప్పండి. ఇవాళకి 4 రోజుల నుంచి నా దుంప తెంచి గంపకెత్తుతండి మా అమ్మగారు. మీ దుంప తెంచి గంపకెత్తేస్తుందా? అవునండి, మన ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయండి కరోనా వ్యాక్సిన్ వేయించుకోమని. మా అమ్మగారికి వయసు కూడా ఉంది, వేయించుకోమని బతిలాడుతున్నా వినట్లేదండి, కాస్త మీరైనా. నేను మొన్ననే చెప్పాను కదా ఈ మాత్రం కూడా ఇంక వండి పెట్టిన కరోనా వ్యాక్సిన్ కానీ వేయించుకోకపోతే అప్పుడే 15 రోజులు చెప్తున్నాను. ఏంటమ్మా నీ సమస్య? వేయించుకోవచ్చు కదమ్మా కరోనా వ్యాక్సిన్. కాదమ్మా, మొన్న ఇలానే, ఒక్క నిమిషం ఆగండి 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 మీరు అందరూ ఆగండి, నేను మాట్లాడతా. ఇప్పుడు మొన్న ఇలానే మా ఆవిడ గొడవ చేసింది, ఏమండి కరోనా వ్యాక్సిన్ నేను వేయించుకోనంటే నువ్వు వేయించుకోవాలి తప్పదు వేయించుకోవాలి అని చెప్పేసి బలవంతంగా నేను వెళ్ళేసి చక్కగా ఆమెకు కరోనా వ్యాక్సిన్ వేయించాను. ఓకే, కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నప్పటి నుండి అప్పటి వరకు నా మీద చాలా కోపంగా ఉండేది, అరుస్తూ ఉండేది. ఇప్పుడు దానంతలు అదే మాట్లాడుకుంటుంది పాపం. ఆనందరావు గారు, ఇప్పుడు పెద్దవాళ్ళు ముందు వేయించుకోవాలి, చిన్నవాళ్ళు తర్వాత వేయించుకోవాలి. ముందు మా కోడలు నాకు వేయించమంటుంది ఏమిటండి? ఎవరి బాగా వచ్చింది నాకు. ఇంకా మా ఆవిడ పాపం తెలియక ఏం చేసింది, నేను ఒకటి వ్యాక్సిన్ ఒకటి తీసుకొచ్చానండి, వ్యాక్సిన్ ఒకటి తీయించుకొచ్చి ఇంట్లో పెట్టాను. అయితే ఏమండి మళ్ళీ మనకు దొరుకుతాయో దొరకయో ఎందుకైనా మంచిది ఒక డోస్ తీసుకోవాలట రెండో డోస్ తీసుకోవాలట ఇట్లా అని చెప్పేసి ఒక 2-3 వ్యాక్సిన్లు కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టానండి. నేను బయటికి వెళ్ళిపోయాను. వచ్చేంతలోపు ఆ కరోనా వ్యాక్సిన్ ఫ్రై చేసిందండి మా ఆవిడ. ఫ్రై చేసింది. నేనేమన్నాను, వసే దాన్ని ఎందుకు నువ్వు ఫ్రై చేసావే, ఏంటే ఏమైందే నీకు, అవి మనము చేతులకు వేసుకున్నాం, మీరే అన్నారు కదండి వేయించుకోవాలని, వేయించారు. మీ తిరుడు మీద మనవాడ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలంటే ఇది కాదే. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్, సూపర్. సుధాకర్ గారు చక్కగా మనము చేసాము. అలాగే ఈసారి పూర్ణ గారికి మంచి రోల్ రాలేదు. రేపు ఒక మంచి రోల్ తోటి మనం ఇద్దరం ప్లాన్ చేద్దాం, భార్య భర్త. మీరు భార్య, నేను భర్త, ఓకేనా పూర్ణ? చెప్పేసేయండి చెప్పేసేయండి. బ్రతికున్నప్పుడు టన్నుల కొద్ది ధనం కాదురా కావాల్సింది, మనం పోయిన తర్వాత అయ్యో పాపం అనే ఆవగింజంత అభిమానం ఉన్నవాడిని పలకరించు, పులకరిస్తుంది నిన్ను కన్నందుకు పొడమే. క్యా బాత్ హై, క్యా బాత్. ఎంత బాగా. ఇంకొకటి చిన్న డైలాగ్ చెప్పండి. నువ్వు తొక్కితే నీటిలో కడిగిపోవడానికి మట్టి గడ్డను కాదురా, గుండెను పెళ్లగించే గడ్డపారునురా. వండర్ఫుల్ డైలాగ్స్ అండి, ఎంత బాగా వినిపించారు. రేపు మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం పూర్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సుధా గారు థ్యాంక్ యూ వెరీ మచ్. సో మై డియర్ మామస్ అండ్ మామేజ్, విన్నారు కదా. దయచేసి మీరు ఏం ఫోన్ వాడుతున్నారండి? యాపిలేనా వాడతారు డెఫినెట్గా. అమెరికాలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. అంటే ఇద్దరు లవర్సే. ఏమైందో ఏంటో అర్థం కాలేదు. ఇద్దరు ఈ స్మార్ట్ వాచ్ పెట్టుకున్నారు, యాపిల్ వాచ్ పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత వీళ్ళు డైలీ ఎక్సర్సైజ్ చేస్తారనమాట. ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఒక 200 క్యాలరీస్ ఈమెకు కరుగుతుంటాయి, ఆయనకు కూడా నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఏంది మీ బేబీ ఎక్సర్సైజ్ చేసింది 200 క్యాలరీస్ కరిగించింది అని. ఇతను కూడా ఎక్సర్సైజ్ చేస్తాడు, ఓ 400 క్యాలరీస్ కరిగించేస్తాడనమాట. కరిగించిన తర్వాత వాళ్ళ బేబీ కాల్ చేసి, హే గుడ్ జాబ్, మామూలు కూడా కాదు, ఎట్లా అసలు ఎంత చేసావు, 400 క్యాలరీస్, సరే ఫుడ్ కూడా తక్కువ చేసుకో, అది ఇది అని చెప్పేసి అలా మాట్లాడుకుంటున్నారనమాట. ఒకరోజు ఏమైందో ఏందో మొత్తానికైతే ఇది అమెరికాలో జరిగినటువంటి గొడవ. ఇది నాకు ఇంతకుముందే తెలిసింది, ఇది ఇట్లా గొడవలు అవుతున్నాయని చెప్పేసి. సో ఇప్పటికే అర్థమైతే అయితే బ్రేకప్ చెప్పేసుకున్నారు. బాయ్ ఫ్రెండ్ అతను స్మార్ట్ వాచ్ ఓ ప్రియుడు బండారం బయటపెట్టింది. నాడియా అనే ఒక యూఎస్ టిక్ టాకర్కు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనమాట. ఇద్దరు ఈ స్మార్ట్ వాచెస్ తోటి ఫిట్నెస్ చూసుకుంటారు. సో నాడియాకు ప్రియుడి హెల్త్ అలర్ట్ వచ్చేసిందనమాట. సడన్గా 500 క్యాలరీస్ కరిగాయట. 500 క్యాలరీస్ కరంగానే ఈమె ఇమీడియట్గా బ్రేకప్ అని చెప్పేసి పాపేస్తారు వాళ్ళు. అరే 500 క్యాలరీస్ సడన్గా ఎట్లా పెరిగినాయి, అది కూడా రాత్రి 2 గంటల నుంచి 3 గంటల వరకు అని చెప్పేసి బ్రేకప్ ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో తెల్లారిందో ఈ మామ విత్ ఆర్జే మామా మహేష్. అండ్ అదేంటి పద్మజ గారు మన షో కాల్ చేస్తున్నారు, కాల్ తీసేసుకుందాం. హాయ్, హలో, నమస్తే పద్మజ గారు, వెల్కమ్ టు తెల్లారిందో మామ అండి. మేడం హలో. హలో, థ్యాంక్ యూ మేడం. అందరూ వింటున్నారు షో చక్కగా. మీరు ఫస్ట్ టైం నా షో కాల్ చేయడం చాలా ఆనందం వేసిందండి. చేయలేదు చేయలేదు, ఆనేర్లో ఉన్నాం మనం. ఓకే యా. సో అంటే ఏమనిపించింది ఇన్ని రోజుల తర్వాత నా షో కాల్ చేయడం మీకు? చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అవునా, థ్యాంక్ యూ అండి. అంటే మీ షో నేను ఆక్యుపై చేశాను ఒక 5 నిమిషాలు అంటే ఎవ్రీడే 5 నిమిషాలు లేట్ ఉంది కోపం రావట్లేదా మీకు వచ్చినా ఏం చేయగలను చెప్పండి అయ్యయ్యయ్యో ఎనీవే ఎక్కువ టైం తీసుకోను థాంక్యూ అండ్ థాంక్యూ సో మచ్ యా వెల్ మామాస్ అండ్ మమ్మీస్ మేడం వినతట్లేరు ఆల్రెడీ ఆన్లైన్ లోకి వచ్చేసారు ఓకే ఇక రేపటి తెల్లారిందో మా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం స్టే ట్యూన్